आंध्र తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. కిక్కు కోసమో సోషల్ మీడియాలో వచ్చే లైక్స్ కోసమో రొటీన్ కి భిన్నంగా పర్ఫార్మెన్స్లు చూపిస్తే చివరకు జిందగీలే ఖర్చైపోతాయి. రీల్స్ చేయబోయి కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటే మరికొందరికి పరువు పోయి బజార్ను పడుతున్నారు. ఆనక బతుకంతా చిందర బందర చేసుకుంటున్నారు. వరుస విషాదాలు నమోదవుతున్నా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు రీల్స్ పిచ్చోళ్ళు. సోషల్ మీడియా ఒక పదునైన ఆయుధం. సామాజికంగా ఎదగడానికి, వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడానికి, సొంత నైపుణ్యాల్ని 10 మందికి ఉపయోగించడానికి ఉపయోగిస్తే సోషల్ మీడియాను మించిన సాధనం మరొకట్లేనే లేదు. కానీ కొందరు ఆవరగాళ్ల చేతుల్లో పడి సోషల్ మీడియా వికృత రూపం దాల్చి విపరీత పోకడలకు పోతుంది. మిగతా ప్రొఫెషనల్స్ లో ప్రావీణ్యతను చాటుకోలేని వాళ్ళు, ఏదో ఒక పనికొచ్చే పని చేయడంలో ఫెయిల్ అయిన వాళ్ళు, మేమున్నామని సొసైటీలో ఫోజ్ కొట్టాలనుకునే వాళ్ళు, వీళ్ళు మాత్రమే సోషల్ మీడియా రీల్స్ పేరుతో పేట్రీకి పోతున్నారు. కొందరు నడుస్తున్న రైలు కెదిరిల్లటం, రైలు కిటికీలు పట్టుకుని వేలాడడం, ఎత్తైన మేడ మీద నుంచి వేలాడుతూ వీడియోలు తీసుకోవటం, ఉరి వేసుకుంటున్నట్టు నటించబోయి నిజంగానే ఉరేసుకోవడం, ఎగసి పడే అలల్ని లెక్క చేయకుండా సముద్రంతో చెలగాటమాట. ఒక్కటేంటి, రీల్స్ అనబడే వెర్రి 1000 రకాలు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇన్స్టా రీల్స్ కోసం రిస్క్ ఫీడ్స్ చేయడం అనేది ఒక మాయరోగంలా మారింది. అలాంటి పిచ్చిలో ఇక్కడ కూడా ఓ మహిళ రీల్స్ చేస్తుంది. ఈ క్రమంలో కాలు జారి 70 మీటర్ల లోయలో పడింది. ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ కు చెందిన ఒక కుటుంబం మానసాదేవి ఆలయాన్ని సందర్శించింది. అదే ఫ్యామిలీకి చెందిన 28 ఏళ్ల మహిళ అక్కడి కొండపై రీల్ చేసింది. ఏ క్రమంలోనే ప్రమాదవశాత్తు ఆమె కాలు జారి 70 మీటర్ల లోతైన లోయలోకి పడిపోయింది. గమనించిన కొందరు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన ఆ మహిళను పైకి తీసుకొచ్చారు. అంబులెన్స్ లో తొలుత స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా రీల్స్ పిచ్చి ఆమె ప్రాణాల మీదకు తెచ్చిందని ఈ వీడియో చూసిన నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.